Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. ఇది సోను సూద్ గొప్పతనమా? అక్కడి కలెక్టర్ అనాలోచితమా? ఎస్, ఒక కోణంలో చూస్తే కరెక్ట్. ఒక జిల్లాకు పాలనాధికారి తను. తన జిల్లా ప్రజలకు ఏ రీతిలో మంచి జరిగితే, సాయం దొరికితే దానిని పట్టుకుని ఉపశమనం కలిగించాలి. ఈ కోణంలో కలెక్టర్ చక్రధర్ బాబు ఒక ఆక్సిజన్ ప్లాంట్ కోసం సోను సూద్ సాయం కోరడం తను ఓకే అనడం సమర్థనీయమే. కానీ సిఎస్ఆర్ క్రింద సాయం అడగడమేంటో అర్థం కాలేదు. సోను సూద్ తను వ్యక్తిగతంగానే సాయం చేస్తున్నాడు అందరికీ. ఇందులో కంపెనీ సోషల్ రెస్పాన్సిబిలిటీ, సిఎస్ఆర్ ఏముందో అసలే అర్థం కాలేదు. ఈయన అడగడం, ఆయన వెంటనే కోటిన్నర విలువ చేసే ఓ ఆక్సిజన్ ప్లాంట్ను ఆత్మకూరులో ఏర్పాటు చేస్తానడం, ఫ్రాన్స్ నుంచి పరికరాలు తెప్పిస్తానని చెప్పడం వరకు ఓకే. కానీ తన ప్రజల కరోనా కష్టాలు చూస్తూ ఉంటే అసలు ఒక జిల్లా పాలనాధికారికి వెంటనే ఒక హీరో సాయం కోరాలనే థాట్ రావడమే విచిత్రం. ఏం ఈ మాత్రం ఏపీ రాష్ట్ర ప్రభుత్వం చేయలేదా? అసలు ప్రభుత్వం కదా అల్టిమేట్. జగన్ కూడా కరోనా కోణంలో ఏదంటే అది ఉదారంగా చేస్తున్నాడు, అనుమతులు ఇచ్చేస్తున్నాడు. రీసెంట్గా కరోనా వల్ల అనాథలుగా మారే పిల్లలకు 10 లక్షల డిపాజిట్లు అన్నాడు. బ్లాక్ ఫంగస్ వ్యాధిని కూడా ఆరోగ్యశ్రీలో చేర్చాడు. కరోనా తాలూకు ప్రతి చికిత్సను కూడా ఆ పథకంలో చేర్చాడు. తనకు చేతనైనవన్నీ చేస్తున్నాడు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్ దాస్ కూడా చాలా పాజిటివ్ మనిషి, చురుకైన అధికారి. టీటీడీ ఈవో, మాజీ ఆరోగ్య శాఖ కార్యదర్శి జవహర్ రెడ్డిని కరోనా నోడల్ ఆఫీసర్ను చేశారు. తను సమర్థుడే. అలాంటప్పుడు ప్రభుత్వం వైపు నుంచి కదా ఈ ఆక్సిజన్ ప్లాంట్ల ఏర్పాటుపై ఆలోచన చోటు చేసుకోవాల్సింది. మా ప్రభుత్వం దండుగా, కనీసం ఆ హీరోనైనా సాయం అడుగుదాం అనే ఓ రాంగ్ మెసేజ్ జనంలోకి వెళ్ళినట్టయింది కదా ఈ కలెక్టర్ చర్యతో. కలెక్టర్ సంకల్పం మంచిదే కావచ్చు, కానీ జనంలోకి ఎలా వెళుతుందనేది ముఖ్యమే కదా. ఏదో తేడా కొడుతోంది. జగన్ టీం తన స్పిరిట్ను అందిపుచ్చుకోవడం లేదేమో అనిపిస్తోంది. ఈ మహావిపత్తు వేళ తన సొంత పార్టీ ప్రత్యర్థి రఘురామరాజు, ఇతర పార్టీల ప్రత్యర్థులపై వేట సరే, ఆ చర్చలోకి వెళ్లడం లేదు. ఇక్కడ కాస్త 2 రోజులకోసారైనా కలెక్టర్లతో సమీక్ష జరిపి జనాన్ని ఒడ్డున పడేసే చర్యల మీద కాన్సన్ట్రేట్ చేయవయ్యా మా ప్రియమైన అన్నయ్య. ఆంధ్రజ్యోతి వార్త కూడా సేమ్ ఇలాగే ఉండగా ఈనాడులో వచ్చిన స్టోరీ మాత్రం భిన్నంగా ఉంది. నెల్లూరు జెండా వీధిలో సోను సూద్ మిత్రుడు సమీర్ ఖాన్ ఉంటాడట. ఆయన కుటుంబ సభ్యులకు కరోనా సోకి సమయానికి హాస్పిటల్ బెడ్స్ దొరక్క, ఆక్సిజన్ దొరక్క మరణించారని, ఆ సమీర్ ఖాన్ కోరిక మేరకు సోను సూద్ ఓ ఆక్సిజన్ ప్లాంట్ ఏర్పాటుకు ఓకే చెప్పాడని ఆ వార్త చెబుతోంది. ఇదే విషయాన్ని జిల్లా కలెక్టర్కు సమాచారం ఇచ్చారని మాత్రమే వార్తలోని ఒక అంశం. ఒకవేళ ఇదే నిజమైతే మాత్రం జిల్లా కలెక్టర్ తప్పేమీ లేదు. మరి అధికార పత్రిక గెజిట్ సాక్షి అలా ఎలా రాసిందబ్బా? ఇంతకీ నిజమేంటి? జిల్లా అధికారులు ఏమీ క్లారిటీ ఇవ్వడం లేదు.